49వ అధ్యాయం ఆదికాండం ప్రారంభం నుండి యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను మరణశయ్య మీద ఉన్నారు ఆయన చనిపోయే ముందు తన పిల్లలతో తన పిల్లలకు ఎన్నో జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నాడు అవసాన కాలంలో పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ తమ కుటుంబీకులకు భవిష్యత్తు గురించిన ఎన్నో సంగతులు వాళ్ళతో చెప్తారు వ్యక్తుల గురించి కానీ పరిస్థితుల గురించి కానీ కాలాల గురించి కానీ జీవితాల గురించి కానీ పెద్దలనేవాళ్ళు తమ కుటుంబీకులతో దగ్గరకు పిలిపించుకొని మాట్లాడతారు అది చాలా ఉన్నతమైన ఉత్తమమైన చావుగానే చెప్పుకుంటారు అందరూ కూడా ప్రియులారా మరి ఇశ్రాయేలీలకు మూల పురుషుడైన యాకోబు అతని పేరే ఇశ్రాయేలు అనగా దేవుని కుమారుడు అని అర్థం ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడు అని దేవుని కుమారుడు తన కుటుంబీకులందరినీ పిలిపించి తన కుమారులందరినీ వాళ్ళతో మీరు కూడి రండి రాబో దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేసేదను రాబోయే దినాల్లో ఏమి సంభవిస్తాయో తండ్రి తన కుమారులకు చెప్పగలడా ఒక తండ్రిగా నేను మీకు గత కొన్ని వారాలుగా ప్రపంచ స్థితిగతులు ప్రపంచ భవిష్యత్తు ప్రపంచ చావులు ప్రపంచ పరిస్థితులు అంటే దారుణమైన పరిస్థితులు రోగాలు కానివ్వండి ఉప్పెనలు కానివ్వండి సునామీలు కానివ్వండి ఎండలు కానివ్వండి వర్షాలు కానివ్వండి వరదలు కానివ్వండి మీకు చెప్తున్నాను ఈ సంవత్సరం వచ్చిన వరదలు వచ్చే సంవత్సరం రావనుకోకండి ఎక్కువైపోతాయి ఒక తండ్రిగా నేను మీకు చెప్తున్నాను ఈరోజు శుభ వార్తలు మనం వింటున్నాం మన రెండు రాష్ట్రాల్లో కరోనా కేసులు జీరో మనం చేసిన ప్రార్థన దేవుడు వింటాడా వింటాడు విన్నాడు ప్రత్యక్ష సాక్ష్యాలు మనమంతా కూడుకుంటున్నాం లాక్డౌన్లో కూడుకునేది లేదు లాక్డౌన్లో కలుసుకునేది లేదు లాక్డౌన్లో సహవాసం లేదు లాక్డౌన్లో ఆరాధనలు లేవు లాక్డౌన్లో పాటలు స్తుతియాగం లేదు వాచిపోయాం అవన్నీ లేక అలవాటు పడిన ప్రాణాలమైన మనం వాచిపోయామండి వాటి కోసం కన్న తండ్రిని పాదాల పట్టి బ్రతిమాలుకున్నాం ప్రపంచమంతా కరోనా వికటాట్టహాసం చేస్తున్న ఈవేళ నేటి కాలం ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు ఆహ్లాదకరంగా మారటానికి కారణం నువ్వే మీరేనండి మీరే దేవుని పిల్లలారా తండ్రులు భవిష్యత్తు చెబుతారు అవిశ్రామంగా ఈవేళ్ల వరకు కూడా మోద వలసలో స్టిల్ చీకటైన వేకువైన అలా పనిచేస్తూనే ఉన్నారు నా పిల్లలు నిజమండి వండేవాళ్ళు వండుతున్నారు వెల్డింగ్ వాళ్ళు వెల్డింగ్ చేస్తున్నారు మ్యాషన్ వాళ్ళు మ్యాషన్ వర్క్ చేస్తున్నారు ఏసీలు బిగించిన వారు ఏసీలు బిగిస్తున్నారు కరెంటు లైన్లు వేసేవారు కరెంటు లైన్లు వేస్తున్నారు విశ్రాంతి లేకుండా నా పిల్లలు కష్టపడి ఇప్పటి వరకు పనిచేస్తూనే ఉన్నారు మీకోసం దేవుడు ఇంత మహమ్మారిని మన మీద లేకుండా దూరం చేసిన మహాఘనుడు తండ్రి పరలోకపు తండ్రి ఆ మహనీయునికి కృతజ్ఞతగా మనం ఏమి చేసి అతను రుణాన్ని తీర్చుకోగలం చెప్పండి ఒక మనుష్యుని ప్రార్థన
దేవుడు వింటాడంటే వింటాడు అనడానికి మీ కన్న తండ్రి ఆయన మీ కన్న తండ్రి మనం ఆయన గర్భం నుండి వచ్చిన వాళ్ళం మన మాట వినకపోతే ఎవరి మాట వింటాడా అని చెప్పండి ఆయన కొరకు మనం తపస్సు చేస్తున్నాం ఆయన కొరకు మనం కష్టపడుతున్నాం ఆయన కొరకు మనం త్యాగాలు చేస్తున్నాం ఆయన కొరకు మన దాతృత్వాన్ని ఇస్తున్నాం కష్టాలలో కన్నీళ్ళలో బాధల్లో ఉన్న వారికి కొండంత అండగా ఉండి ఆహారాన్ని పంచుతున్నాం బట్టలు పంచుతున్నాం మందులు పంచుతున్నాం రక్తాన్ని పంచుతున్నాం ప్రాణాలను పంచుతున్నాం మన ప్రార్థన వినడు ఆయన సుఖమైన జీవితాలని అందమైన జీవితాలని డబ్బున్న జీవితాలని మనం దేవుణ్ణి అడగటం లేదండి ప్రపంచాన్ని కదిపి కుదిపివేస్తున్న లక్షలాది మందిని కోట్ల సంఖ్యలో తినివేస్తున్న కరోనా నుంచి తప్పించమని కేవలం పోని మనం కలుసుకోవటానికైనా సెమినార్ జరిగించడానికైనా అవకాశం ఇవ్వమని వేడుకున్న వెంటనే కన్న తండ్రి ఆ రోజు నుంచి తన పని ప్రారంభించాడు ఈ రోజుకి తన పని పూర్తి చేసి ప్రశాంతముగా మనం ఉన్నాం తిరుగుతున్నాం భవిష్యత్తు పిల్లల్ని పిలిచాడు యాకోబు తన కుమారుని పిలిపించిట్లెనను మీరు కూడిరండి రాబో దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను మీరు చిన్నపిల్లలు ఆచితూచి ఎలా అడుగేయాలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో దేవుని పట్ల ఎలా నడుచుకోవాలో ఇవన్నీ నేను మీకు చెప్పాలి సంఖ్యాకాండం 24వ అధ్యాయం 14వ వచనం సంఖ్యాకాండం 24వ అధ్యాయం 14వ వచనం చిత్తగించుము నేను నా గవని యొద్దకు వెళ్ళుచున్నాను తండ్రి కడపటి దినములలో ఈ జనులు ఈ జనులకు ఏమి చేయుదురో ఈ జనులకు ఏమి చేయుదురో కడపటి దినములలో అది నీకు విషదపరచదనని రమ్మని చెప్పి మనుషులు మనుషుల పట్ల ఎలా ప్రవర్తిస్తారో మనుషులు మనుషులను ఎలా వెంటాడతారో వేటాడతారో చంపుకు తింటారో భక్షిస్తారో మీకు చెప్పాలి ఏమన్నాడు రాబో దినములలో నేను నా జనుల యుద్ధకు వెళ్ళుచున్నాను కడపటి దినములలో అయితే కడపటి దినములలో చివరి దినములలో ఈ ప్రజలు నీ జనులకేమి చేయుదురో అది నీకు విషదపరిచేదను మంచోళ్ళ అండి భక్తుల శ్రమానుభవం గురించి ప్రసన్నబాబు మాట్లాడుతున్నారు ఎన్ని కష్టాలండి క్రీస్తు వచ్చిన తర్వాత తన తోటను గుత్తకిచ్చి విదేశం వెళ్ళాడు ఈ ఉపమానం చెప్పాడు ప్రభు ఎంతోమంది ప్రవక్తలను పంపాడు వాళ్ళని చంపేశారు ఎంతోమంది అపోస్తులను పంపారు వాళ్ళందరినీ చంపేశారు ఇది మనసులో పెట్టుకునే ఉపమానాన్ని చెప్పాడు చివరకు కొడుకును పంపితే వాళ్ళు గౌరవిస్తారు ఆస్తిస్తారు వాళ్ళు కష్టపడి సంపాదించిన భాగాన్ని నా వాటా నాకు ఇస్తారు అని ఆశపడి కొడుకును పంపితే కొడుకును చంపేశారు ఎంత గౌరవం అండి ఈ జనులు నా జనులకు ఏం చేస్తారో కడపటి దినములలో ఈ జనులు ఉన్నారే నీ జనులకు ఏం చేస్తారో అది నీకు విషదపరచదనం ఈరోజు నా కుమారుడు వెంకటేశ్వర్లు మంచి మెసేజ్ పెట్టాడు నాకు డాడీ ఈరోజు మీరు మాట్లాడిన మాటలు నా జీవితంలో ఒక నూతన ఆనందాన్ని నూతన అనుభవాన్ని మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను మీ మాటలు విన్న తర్వాత నా కష్టంలో 5,000 రూపాయలు
పేదలైన కర్నూలు ప్రాంతంలో పేదలైన ప్రిన్సిపాల్స్కి ముగ్గురికి పంచుతాను డాడీ అన్నాడు. వెరీ గుడ్ మై సన్. మార్పు వస్తుంది పిల్లల్లో, మార్పు విన్నవారు విన్నట్టుగా ఉండిపోకుండా వినబడిన దానిని జీవితంలో అలవర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు నా పిల్లలు. వాట్ ఏ వండర్ఫుల్ సిచ్యుయేషన్. విన్నవాళ్ళు పనిలోకి దూకుతున్నారు. ఇది నాకు ఒక కొత్త అనుభవాన్ని, అనుభూతిని కలిగించింది డాడీ అంటున్నాడు కుమారుడు. కర్నూలు ప్రాంతంలో ప్రిన్సిపాల్ ఎందరో అందరూ పేదలు డాడీ. వాళ్ళు 5,000 రూపాయలను ముగ్గురు ప్రిన్సిపాల్స్కి నేను పంచుదామని నిర్ణయించుకున్నాను. వెరీ గుడ్ మై సన్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. నువ్వు అనుకున్నది తప్పనిసరిగా చేయకూడక. ఈ జనులు ఈ దినులకు ఏం చేయాలి? వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు, కానీ నా పిల్లలు అలాంటివి ఏవి చేయటం లేదు. ఉపకార ధర్మమును చేయటం మర్చిపోకండి. ఆకలితో ఉన్న ప్రిన్సిపాల్స్ ఎంతమంది ఉన్నారు? బాధలలో ఉన్న పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారు? కష్టాలలో ఉన్న వాక్యోపదేశకులు ఎంతమంది ఉన్నారు? మీకు పాఠాలు నేర్పించి దేవుని జ్ఞానంలో మిమ్మల్ని పెంచి దేవుని కాపుదలలో ఉంచి దేవుని వాక్యము చేత దుష్టుని యొక్క అగ్నిబాణముల నుండి కాపాడుతున్న ఎంతోమంది ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్స్ పేదవాళ్ళుగా ఉన్నారు. వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా మీరు? ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 30వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 30వ వచనం. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన ఉన్నవాని వైపు తిరిగి ఆయన మాట నువ్వు వింటే నీ దేవుడైన ఉన్నవాడు కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్టు నిబంధనను మరిచిపోడు. నిబంధన చేసినవాడు, పితరుల కాలంలో నిబంధన చేసినవారు ఈ ద్వితీయోపదేశకాండంలో మరలా ఇశ్రాయేలీలకు మోషే రాస్తూ ఏమని చెబుతున్నాడు? ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలిగితే అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన మాట మీద నిలబడేవాడు, నిబంధనను మరిచిపోడు. మాట ఇచ్చిన దేవుడు మాటిస్తాడు, మాట జరిగిస్తాడు, మాట మన పట్ల జరిగించాడు, మన ప్రార్థన విన్నాడు, మనందరి ధ్యానం విన్నాడు, మనందరి మనోవేదన గ్రహించాడు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వైరస్ని కాస్త మన మీద నుంచి ప్రక్కకు నెట్టాడు. కాస్త ఈ ప్రపంచ పటంలో తెలుగు రాష్ట్రాలు రెండు ఏమాత్రం చెప్పండి. ఈ ప్రపంచ పటంలో భూమి మీద ఉన్న ఈ ప్రపంచ దేశాలలో అందులో ఒక దేశం, అందులో ఒక రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు. ప్రపంచాన్ని విడిచిపెట్టలేదు, రెండు రాష్ట్రాలను విడిచిపెట్టింది వైరస్. ఎందుకు? అంత్యదినములలో ఇవన్నీ జరుగుతాయి, జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు ఇశ్రాయేలీలతో.
క్రీస్తు పుట్టినప్పటి నుండి క్రీస్తు మరలా లోకానికి వచ్చినంత వరకు ఈ మధ్య ఉన్న కాలం అంతా అంత్యకాలము యుగ సమాప్తి వినాశనం వైపు పరుగులు తీస్తున్న ప్రకృతి నరజాతి దేవునికి అవిధేయులు అక్రమకారులు అన్యాయస్తులు యాకోబు తన పిల్లల్ని పిలుస్తున్నాడు దానాయన మీకు చాలా చెప్పాలరా పిలిచి చెప్పాడు తన మరణానికి ముందు మరణ మంచం మీద ఉన్న ఇశ్రాయేలు యాకోబు నేను బ్రతుకుంటే నా పిల్లలకు చాలా సంగతులు చెప్పాలి అని నా తండ్రిని ప్రాధేయపడి అడిగాడు మీ తండ్రిగా నేను మనకన్న తండ్రిని నాకు జీవితాన్ని ఇచ్చాడు నాతో ఉన్న వాళ్ళని తీసుకువెళ్ళిపోయాడు నువ్వు చెప్పాలి దేవా నేను ఏమి జరిగించాలని నా జీవిత పుస్తకములో నువ్వు రాసావో నా దినములన్నీ నీ గ్రంథములో లిఖింపబడ్డాయో ఆ దినములలో నేనేమి చేయాలని నువ్వు రాసావో అవన్నీ నేను ముగించుకున్నంత వరకు దయచేసి నన్ను తీసుకుని వెళ్ళకండి దేవా అని ప్రార్థించాను నా తండ్రిని కరోనా సమయంలో చెప్పాలి నా పిల్లలకు అందుకే నేను ఫీల్ అవుతాను మీరు ఈ మెసేజ్లు వస్తున్నప్పుడు మీరు నెట్ట ముందు కూర్చోకుండా మీరు వినకుండా మీరేదో పనుల్లో తిరుగుతుంటే తండ్రిగా నేను ఏమవ్వాలో చెప్పండి మరలా నా మనసును గాయపరుస్తారా మీరు ఎంతోమంది ప్రిన్సిపల్స్ చూడటం లేదని విన్నాను మీ తండ్రి చివరి కాలంలో నా కుమారుడు వన్నీళ్ళు అంటాడు డాడీ మా కోసం బ్రతికుండాలి మీరు మా కోసం బ్రతికుండాలి లేదా డాడీ ఇంకా క్విక్గా మాతో చెప్పేయాలనుకున్నారా మేము వచ్చేస్తాం మీ దగ్గరికి మొదవలసా మాకు చెప్పవలసినవన్నీ చెప్పేసి పూర్తి చేసేయండి అని ప్రాధాయపడుతున్నాడు కొడుకు అనిల్ ఏదేదో చెయ్యాలనుకునే ఈ సమాజంలో ఏమేమో చెయ్యాలనుకునే నా పిల్లలలో ఇలాంటి ఆలోచన ఎంతమందికి ఉందండి మీ డాడీ మాట్లాడుతున్నాడు నేను చెప్పవలసిన సంగతులు జీవితంలో చాలా ఉన్నవి నేను వెళ్ళిపోయే ముందు మీకు చెప్పాలి అందుకే మన పూర్వీకుల జాబితా అంతా చెప్పుకొస్తున్నాను మీకు మీరు కూడిరండి రాబో దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను 31వ అధ్యాయము ద్వితీయ ఉపదేశ ఖండం 39 ద్వితీయోపదేశ ఖండం 31వ అధ్యాయం క్షమించండి 29వ వచనాన్ని దయచేసి చూడండి ప్రియులారా ఏలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పిపోతారు అని ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగునని నేనెరుగుదును మీరు చేసే పనుల వలన యెహోవాకు కోపము పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దానిని చేయుదురు ఒక నాయకుడు ఒక నడిపించిన నాయకుడు ఇశ్రాయేలీలతో ఏం చెప్తున్నాడు చూడు వాడు భవిష్యత్తు తెలిసిపోయింది ఆయనకి అవును వాడు తిరుగుబాటు వాళ్ళ తిండి గొడవ ఇన్ని మహత్కార్యాలు ఈజిప్టు నుంచి జరిగించి తీసుకువచ్చిన కన్న తండ్రి వాళ్ళ జ్ఞాపకాలలో లేకుండా మాకు ఐగుప్తులో సమాధులు లేవా అని ప్రశ్న ఎదురు ప్రశ్నలు వేసి దేవుని నిందించి నాయకులను నిందించిన వారే కదా వా ఇశ్రాయేలీలు కనీసం తన భార్యతో కూడా కాపురం చేసుకోలేని దయానీయమైన పరిస్థితుల్లో నలిగిపోయిన వాడే కదా మోషే
ఎంత కష్టపడ్డాడండి ఇశ్రాయేలీల గురించి. అల్పకాలముండు పాప భోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. 40 ఏళ్ళు వాళ్ళ అరణ్య ప్రయాణంలో, 40 ఏళ్ళు వాళ్ళ ఈజిప్టు పరిస్థితులు వాళ్ళు అనుభవించిన పరిస్థితుల్లో కళ్ళారా చూసినటువంటి ఈ మోషే ఇశ్రాయేలీలు స్టేటస్ చెప్పేస్తున్నాడు చూడండి, ఇశ్రాయేలీలు భవిష్యత్తు చెప్పేస్తున్నాడు చూడండి. ఏమని? నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోతారా ఇశ్రాయేలీలారా, నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురు. ఆ దినములు అంతమందు ఇదే దినాల గురించి, మనమున్న ఈ దినాల గురించే మొత్తం మాట్లాడుకొస్తున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలీలు ఉన్న దినములు, ఈరోజు క్రైస్తవులు ఉన్న దినములు, ప్రపంచవ్యాప్తంగా అంచె దినములు, క్రీస్తు పుట్టినప్పటి నుండి క్రీస్తు మరలా వచ్చినంత వరకు అంచె దినములు. ఆ దినములు అంతమందు కీడు మీకు ప్రాప్తమవుతుంది, నాశనం అయిపోతారు మీరు. నాకు తెలుసు మీరు చేసే పనులు, యెహోవాకు కోపము పుట్టిస్తే ఆయన దృష్టికి కీడైన దాన్నే మీరు చేస్తారు. మారిపోయారు మీరు. చనిపోయే ముందు ఇశ్రాయేలీ కొడుకులను దగ్గర పెట్టుకుని మాట్లాడిన కన్న తండ్రి ఆలాపన, ఆవేదన, ఆ మనసులో ఉన్న క్షోభ అక్షరాలా నెరవేర్చారు. ఇప్పుడు యాకోబు కొడుకులే కదండి పిలిపి, మరి వీళ్ళే కదండి యూదా గోత్రకర్తలు, 12 గోత్రాలు అవుతారు వీళ్ళే కదండి రాబోయే దినాల్లో 12 గోత్రాలుగా. ఓ సముద్ర తీరం ఉన్న ఇసుకరేణువుల్లా మారిన వాళ్ళు వీళ్ళే, ఆకాశమందున్న నక్షత్రాల్లో వెలిగిన వాళ్ళు వీళ్ళే. వీళ్ళ భవిష్యత్తు చెబుతానని యాకోబు ఆ రోజు అన్నాడు. వాళ్ళ భవిష్యత్తును చెప్పుకుంటూ వచ్చారు ప్రవక్తలు. వాళ్ళ విషయంలో బాధపడుతూ వచ్చాడు మన కన్న తండ్రి, నల్లిగిపోయాడు. ఇశ్రాయేలీలు పుట్టకముందు ఆదాము సంతతిలో నుంచి వచ్చిన వాళ్ళు నోవహు జలప్రళయం వరకు ఆనాడు తండ్రి మనసు క్షోభ తీసుకొచ్చింది. ఆనాటి జనాంగం, మోషేకు ముందటి జనాంగం, ఇశ్రాయేలీలకు ముందు జనాంగం, కన్న తండ్రిని క్షోభ పెట్టిన జనాంగం. ఆ తర్వాత ఇశ్రాయేలీలు, ఒరే దుష్టులు రా మీరు, చెరుపు చేయు పిల్లలు రా మీరు, భ్రష్టులు రా మీరు, ఎన్ని మాటలు దేవుని నోట ఇశ్రాయేలీలు కొరకు వచ్చాయి. క్షోభ, మనలో కన్న తండ్రి ఎప్పుడు క్షోభ పడుతూనే ఉన్నాడు. ఒక వనీన్లాగా ఆలోచించే మనసున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక వెంకటేశ్వరులా ఆలోచించే మనసున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని కొరకు పరితపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని పనులు చేయాలని ఆతృత పడిన వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు చెప్పండి రా దేవుని పిల్లలారా. ఈ జీవితం శాశ్వతం కాదర్రా, కన్ను మూస్తే బయటకు వెళ్ళిపోయిన ఆవిరి కనబడకుండా పోయినట్టుగా మానవ జీవితం, ఎంతోమంది జీవితాలు మన కళ్ళ ముందు ఆరిపోతున్నాయి. మీరు బాగుపడరు. ఈరోజున నిన్ను చెప్తున్నాను నా పిల్లలకి, జాగ్రత్త, బివేర్ ఆఫ్ గాడ్, బివేర్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్ అని చాలా మంచివాడు, మంచివాడిని క్షోభ పెట్టకండి. చెడ్డవాడు కన్నీరు కారిస్తే పర్వాలేదు, ఉత్తముడు, న్యాయవంతుడు, ధర్మాత్ముడు, న్యాయకర్త అలాంటి వాని కన్నీళ్ళు మిమ్మల్ని కన్న తండ్రిని గాయపరచకండరా. ఆయన మనసుని క్షోభ పెట్టకండి. విన్న మాటలు విన్నట్టుగా వదిలేయకండి. ఎక్కడవి అవన్నీ మాటి మాటికి ధ్యానించుకోండి. అవును నిజమే, మా డాడీ చెప్పిన నిజమే. అవును మేమేం మారుతున్నాం, ఏం మారాం, ఎలా మారాం, వినేశామా, అయిపోయిందా ప్రసంగం, అయిపోయింది నెట్వర్క్ అయిపోయింది, సరిపెట్టుకుంటున్నారా, అలా సరిపెట్టేసుకుంటున్నారా, నాశనానికి వెళ్ళిపోతారు. నా నోట వచ్చింది అంటే మీ జీవితాలలో సంభవించక తప్పదు, రానివ్వకండి. ఏ ఒక్కరి గురించి నా నోట రానివ్వకండి. నా పిల్లలు అంటారు మీ నోట ఆ మాట రానివ్వకండి డాడీ అంటారు.
ఎందరన్నారో వాళ్ళందరికీ తెలుసు. నా నోట రానివ్వకండి. వేదనతో కూడిన మాటలు, కన్న తండ్రి మనసును క్షోభ పెట్టే మాటలు, పరలోకపు తండ్రిని కన్నీరు కార్చే మాటలు మీ జీవితాలలో కనబడకూడదు. మీ చేష్టలు యశగ్రంథము 2:2 యశగ్రంథము 2:2 అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడిన యూనివర్సల్ కాంగ్రిగేషన్ సార్వత్రిక దేవుని సంఘం ఎర్షిలేము పట్టణములో ప్రకృతిలో ఈ ప్రకృతిలో ఎర్షిలేము పట్టణమందు కొండల శిఖరమున నెలకొల్పబడిన సార్వత్రిక దేవుని సంఘం ఎంత ఎత్తులో చెప్తున్నాడు వినండి. మరలా అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరము పైన స్థిరపరచబడిన వాళ్ళు మీరంతా. అందుకే ప్రపంచమంతా మీకు తెలిసిపోతుంది. ప్రపంచంలో జరుగుతున్న సరి ప్రతి సందర్భాల గురించిన ఆలోచన మీ బుర్రలో మెదిలిపోతుంది. ఎందుకు ప్రపంచంలో విపత్తులు వైపరీత్యాలు జరుగుతున్నాయో మీకు అర్థమైంది. నా సంఘం నా పిల్లలుగా మీకు అర్థమైంది. సార్వత్రిక దేవుని సంఘం పిల్లలకు పిల్లలుగా మీకు అర్థమైంది. ఎందుకు ఈ మారణకాండ? ఎవరి కొరకు ఈ వైరస్లు? ఎవరి కొరకు ఈ సారస్సులు? ఎవరి కొరకు ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి నరజాతి నడుమ? ఎందుకు నరులు లక్షలు లక్షలుగా లేచిపోతున్నారు, క్షోభ పెడుతున్నారు? మరలా తండ్రిని ఈ యుగ సంబంధమైన ఈ దేవత మాటలు విని, యుగ సంబంధమైన ఈ దేవతల ప్రోత్సాహంతో శరీర సంబంధమైన కోరికలకు దాసులై శరీర సంబంధమైన జీవితాలను జీవిస్తూ మీలో ఉన్న విగ్రహాలను పాపాలకు స్వస్తి చెప్పకుండా దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ మోసం జరిగిస్తున్నారు. మీరు విడిచిపెట్టడు. మీకు ఎందుకు తెలిసిపోతున్నాయి అన్నీ? ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని గుద్దేసి అది ఎక్కడ గుద్దుతుంది ఓ తీసేయంటున్నాను. ఒక అంతరిక్షంలో గెలిపోదు అంగారకుడి మీద. ఆ మాటలు నమ్మకండి. భూమికి పొలిమేరలు ఉన్నాయి. దాటితే వాడు తిరిగి వస్తాడో లేదో తెలియదు. అప్పుడే 4-5 సార్లు ఈ మనుషులు తీసుకెళ్ళేది వెళ్ళడం తిరిగి రావడం కూలిపోవడం చాలాసార్లు జరిగిపోయింది. కూలిపోవటం అనేది నమ్మకండి. వాటిని వెళ్ళకండి. శాస్త్రవేత్తలు అబద్ధపు కోరు మాటలు చెప్పి అంతరిక్షంలోకి వెళ్ళి ఏదో అనుభవాలు సంపాదిద్దాం అనుకున్నారు. నథింగ్. వాళ్ళు మీకు చేసేది సున్నా అని ఇంత ఖండితంగా మీ డాడీ మీకు చెప్పగలుగుతున్నాడంటే బైబుల్ ఇచ్చిన ప్రోత్సాహం అదే. దేవుని ఆలోచన, దేవుని మనస్సు. మనము దేవుని మనస్సును ఎరిగిన వాళ్ళం, లోక రహస్యాలను ఎరిగిన వాళ్ళం, ప్రకృతి రహస్యాలను ఎరిగిన వారం, ప్రకృతి భవిష్యత్తును చెప్పేవాళ్ళం. 2021 యుగాంతమా, 2012 యుగాంతమా, ఈ డేట్లు కన్ఫామ్. మయమ్మార్ ఆహా, ఒక నోస్ట్రడామస్, ఒక సర్ ఐజాక్ న్యూటన్, ఒక స్టీఫెన్ హాకిన్స్, వీళ్ళందరూ మేధావులు అనుకున్నా. పిచ్చివాళ్ళు పిచ్చివాళ్ళు. లోక జ్ఞానమును దేవుడు విర్రితనమగా చేశాడన్నమాట. నాకు అర్థమైంది, మీకు అర్థం కావాలి. పిచ్చి మాటలాడుతున్న వాళ్ళు గొప్పవాళ్ళని ప్రపంచం నోరు ఎల్లబెట్టుకు చూస్తుంది, ప్రస్తుతిస్తుంది వాళ్ళని. కానీ వాళ్ళు మేధావులు కాదు, పిచ్చివాళ్ళు. ఇంత మహాజ్ఞానాన్ని మనకు కైవసం చేసి, ఇంత మహాజ్ఞానాన్ని మన మేధస్సులో ఉంచి ప్రపంచాన్ని ఎందుకు కిందని నీ కాళ్ళ కింద చూపిస్తుంది ప్రపంచాన్ని దేవుడు బైబిల్? నమ్మకండి. ఆస్ట్రాయిడా పాడా, నక్షత్రమా పాడా. దేవుడు అనుకున్న రోజే డూమ్స్ డే అవుతుంది. మనుషుడు చెప్పే రోజు జరగటానికి వీలు లేదు. రాసుకోండి రాసుకోండి. భౌగోళికంగా, చరిత్రపరంగా, శాస్త్రపరంగా ప్రపంచంలో ఉన్న మానవ అజ్ఞాన శాస్త్రాలన్నిటిపైన విజయం సాధించి కొండల కంటే ఎక్కువగా ఉన్నతమైన శిఖరము పైన శిఖరాగ్రహము మీద కట్టబడిన మీరు
ఈ జ్ఞానము వారికి తెలిసి ఉండిన ఎడల క్రీస్తును చంపేవాళ్ళు కారు. ఈ లోక జ్ఞానమును దేవుడు వారికి కనబడకుండా చేశాడు. మనకు చూపించాలని, మనకివ్వాలని, మీకు ఇవ్వాలని కడవరి దినాలలో మీ దగ్గరికి వస్తే మీరు వింటున్నారా? పట్టించుకుంటున్నారా? పరిశోధిస్తున్నారా? రండి, పరిశోధనకు రండి, లేఖనాలు పరిశోధనకు రండి. గాఢాంధకారాలలో ప్రకృతి యొక్క ఎక్కడో ఆకాశ వైశాల్యములో మారుమూల దాగి ఉన్న ఎన్నో రహస్యాలు విప్పబోతున్నారు పిల్లలు. మనకండి, ప్రకృతిని స్తంభింపచేశాడు. కరోనాని ఈ మధ్య ప్రాంతాన్ని ఆపాడు. ఎర్ర సముద్రమే ఎందుకు అక్కడ పాయలైంది? అక్కడ ఇశ్రాయేలీలు నడవాలి కనుక. ఎర్ర సముద్రం అంతా పాయలైపోతే ఎందుకు అక్కడ అంతవరకును? ఎర్ర సముద్రం అంతా పాయలైపోయి విశాలంగా అయిపోయి ఎండిపోవాలా? ఎర్ర సముద్రం ఎండడానికి వీల్లేదు. సముద్రం సముద్రంగా ఉండాలి, పాయలు పాయలు కావాలి. కరోనా కరోనాగా ఉండాలి, ఉండకూడని చోట ఉండకుండా పోవాలి. కరోనా కరోనాగా ఉండాలి, ప్రపంచంలో ఉండకూడని చోట ఉండకుండా పోవాలి. అంతటా పోదు, అంతటా పోదు. యిర్మీయా గ్రంథం 23:20. యిర్మీయా గ్రంథం 23:20. తన కార్యమును సఫలపరచు వరకును, తన హృదయాలోచనలు నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. కోపాన్ని మన మీద నుంచి తొలగించాడు తప్ప ప్రపంచ దేశాల మీద తన కోపం రగులుతూనే ఉంది. ప్రియులారా, పిల్లలారా, అంత్యదినములలో ఈ సంగతిని మీరు బాగుగా మీ డాడీ వలన తెలుసుకున్నారా? మీ డాడీ ఇంకా సరిగ్గా మీకు చెప్పలేదా? చెప్పినా మీరు వినకుండా పక్క దారికి వెళ్తున్నారా? అంచి దినాల గురించి చెప్తారేటండి, మన రోజుల గురించి. ఈ పోయేకాలం అంతా మనదేనండి. అంచి దినాలు మనమేనండి. క్రీస్తు పుట్టిన నాట నుండి ఈ 2021 సంవత్సరాలు ఇవన్నీ అంచి దినాలేనండి. ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు, ఎన్ని ప్రకృతి ప్రకంపనలు. ఎన్ని విపరీత పరిస్థితులు. ఏమంటున్నాడు? తన కార్యమును సఫలపరచు వరకును, తన హృదయాలోచన నెరవేరు వరకును యెహోవా కోపము చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా ఎరుగుదురు. ఏమంటే వెస్ట్రన్ కంట్రీస్లోను యూరోపియన్ కంట్రీస్లోను కరోనా ఆగటం లేదు. లక్షల మీద వాళ్ళు పాజిటివ్ కేసులు వచ్చేస్తున్నాయి. దేవుని వాక్యాన్ని చట్టంగా భయంతో స్వీకరించక, దేవుని వాక్యం ఉన్న స్థానంలో మానవ జ్ఞానాన్ని చట్టంగా చేసి, అబార్షన్స్ చట్టబద్ధం చేసి, పసిపిల్లలు ప్రాణాలు తీయటం చట్టబద్ధం చేసి, మగవాళ్ళు మగవాళ్ళు వివాహానికి చట్టబద్ధం చేసి, వ్యభిచారం అనే దానికి ఏమంటారు దాన్ని, సహజీవనం అని పేరు పెట్టి గౌరవమైన పదాలతో చట్టాలను మార్చి చెబుతున్న ప్రపంచ దేశాల్లారా, ఇదే మీకు హెచ్చరిక. మీ దేశాలలో ఎందుకు ఆగలేదు? మీ డాడీ ఒక మాట చెప్పాడు, మీ అందరికీ గుర్తే ఉంటుంది. ప్రపంచ దేశాల్లారా, మీరందరూ మీ ప్రజలతో మాట్లాడి ఒక్కసారి భారతదేశంలోని నా దగ్గరకు రండి అంటే ఎంతమంది కమ్మ కట్టారు చెప్పండి. మీరే నా పిల్లలు ప్రత్యక్ష సాక్షులన్నిటికీ. ప్రపంచ దేశాల్లారా, టీవీలో మాట్లాడాను, మీ దేశాల్లో కరోనా ఆపాలా? రండి భారతదేశానికి, దేవుణ్ణి అడుగుదాం. ఆపుతాడు. ఈడు ఆపేవాడు, మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఎంత కమ్మ కట్టావురా. మీసం మెలేసి భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన బిడ్డలం రా, పులి బిడ్డలం. సింహమునురా, కొదమ సింహాలం. ఇప్పటికైనా నమ్ముతావా?
ప్రపంచమంతం ఇలా అయిపోతుంటే ఇదేంటి ఇక్కడ తెరిపించింది చూసారా మేఘాలు అప్పుడప్పుడు తుఫాను టైంలో సడన్గా మేఘాలు విడిపోతాయి ఒక చోట అక్కడ ఎలాగ ఎండపడు సూర్యరశ్మి తగులుతుంటుంది ఆ ప్రాంతానికి ఎర్ర సముద్రంలో అంతా ఎండిపోలేదు ఇశ్రాయేలీలు నడిచే మార్గం మాత్రమే విడిపోయి ఎండిపోయింది యోర్దాన్ నది ఒట్టునే పాయలవ్వలేదు ఇశ్రాయేలీలు దాటడానికి పాయలైంది నమ్మరా మమ్మల్ని మీరు మమ్మల్ని నమ్మరా మమ్మల్ని గుర్తించరు డోంట్ కేర్ మీరు మమ్మల్ని గుర్తించాలని మీరు మాకేదో చేయాలని మీరేదో మేమేం అనుకోవడం లేదు అసలు మీరు గుర్తించకుండా ఉంటేనే మాకు మంచిది ఎందుకంటే మీరు గుర్తిస్తే మా ప్రాణాలు ఉండవు కసి తీర్చుకుంటారు కసి పెంచుకుంటారు మరి భక్తులందరినీ చేసిన పని అదేగా ఒరే వస్తున్నవాడు వారసుడు వీడు మనం బ్రతకనివ్వకూడదు వీని గాని చంపేస్తే ఆస్తి అంతా మందే అవుతుంది అమ్మో కుట్రదారులు ఇశ్రాయేలు కుమారులారా మీరు కూడిరండి రాబోవు దినములలో మీకు సంభవింపబోవు సంగతులను తెలియచేసేదను నా పిల్లలందరికీ ఇదే చెప్తున్నాను నా మరణం ఎప్పుడు నాకు తెలియదు నా తండ్రికి తెలుసు నా మరణానికి ముందు నేను చెప్పే ప్రతి మాట మీ హృదయాలలో చెరబడాలి మీ బ్రతుకులు మారాలి మీరు మార్పు చెందాలి అప్పుడే నా మాటలకు విలువ తండ్రి అభిష్టానికి తండ్రి ఇష్టానికి మీరు నెరవేర్చేవారుగా కనబడతారు దానియేలు గ్రంథం 2:28 దానియేలు గ్రంథం 2:28 మర్మములు బయలుపరచగలిగిన దేవుడొకడు పరలోకమందున్నాడు మర్మములను బయలుపరచగల దేవుడు ఇప్పుడు చూసారా కరోనా మర్మం మీకు ఇంకా మర్మంగానే ఉందా నా పిల్లల్ని అడుగుతున్నానండి వాళ్ళందరూ వాళ్ళందరికీ ఎప్పుడు అన్నీ మర్మాలే ఎప్పుడు చీకటిలో ఉన్నవాడు అంధకార సంబంధమైన అధికారములు మగ్గిపోతున్న సాతాను కాడి కింద బానిసలుగా బ్రతుకుతున్న వ్యవస్థలు ఇవన్నీ ప్రపంచ వ్యవస్థలన్నీ వాడి గురించి నాకు అనవసరం ఐ డోంట్ కేర్ బాబు మా దగ్గరకు వచ్చి చెప్పండి అని నేను ప్రస్తుతం వీళ్ళకి చెప్పే పరిస్థితుల్లో లేను రెండు రా అంటాను తప్ప నేను వస్తాను బాబు అని చెప్పను రండి ఏం కావాలో అడగండి భవిష్యత్తు కావాలా ప్రపంచంది ఏ దేశ భవిష్యత్తు కావాలా చెప్పు ప్రపంచ దేశాల భవిష్యత్తు చెప్పే బైబిల్ అని ఒక 30 ఏళ్ళ క్రితం మాట్లాడాను ప్రపంచ దేశాల ఏంటి దేశానికి ఒక భవిష్యత్తు అంతే కదా నువ్వు చేసిన నీచ నికృష్ట కార్యాలకు నీ దేశంలో నీ ప్రజలు చేసే దుష్ట కార్యాలకు నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్తాను రా అది అమెరికా లేదా దక్షిణ అమెరికా లేదా యూరప్ కంట్రీసా లేదా ఆసియన్ కంట్రీసా లేదా ఆఫ్రికన్ కంట్రీసా లేదా ఆస్ట్రేలియా ఎవరి భవిష్యత్తు చెప్పమంటారు చెప్పండి ప్రపంచ దేశాల భవిష్యత్తు చెప్పే బైబిల్ అనే మా ఎన్నో సంగతులు చెప్పాను సమాజానికి పట్టించుకోలేదు పట్టించుకోదు ఆఫ్టర్ ఆల్ ఒక ఇండియా ఇండియా ఒక పెద్ద పేద దేశం ఈ పేద దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏ పల్లెటూరు ఇల్లు ఇల్లట్రేట్స్ అలాగనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ని విశాఖపట్నం ఈ ద బ్రైటెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అన్న సంగతి 40 ఏళ్ల క్రితం విన్న మాట నేను అప్పటికి విశాఖపట్నం మండలంలాగా ఉంది సిటీలాగా ఏం కనిపించలేదు నాకు అప్పటికి విశాఖపట్నం ఈ ద బ్రైటెస్ట్ స్పాట్ ఇన్ ఇండియా నన్ను చూసి ఒక అమెరికన్ చెప్పిన మాట అది నా మాటలు విన్న తర్వాత వాడి పేరు వైన్ డేవిస్ వాడు ఇలియనస్లో ఉంటాడు యునైటెడ్ స్టేట్స్ ఇలియనస్లో ఉంటాడు వాడు ఒకసారి నా ప్రసంగానికి వచ్చాడు కూర్చున్నాడు చూశాడు విశాఖపట్నం ఇస్ ద గ్రేట్ బ్రైటెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ అంటే బ్రైట్ అంటే దేవుని వాక్యంతో వెలిగండి వాడి ఉద్దేశం అంతేగాని ఇక్కడ ఏదో సూర్యుడు ఉదిస్తాడని కాదు దానియేలు గ్రంథం 2:28 ఆయన
అయితే మర్మములను బయలుపరచు దేవుడు పరలోకమందున్నాడు. అంత్యదినములయందు కలుగబోవు వాటిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేశాడు. ఏం జరుగుతాదో ఒక ప్రపంచ చక్రవర్తికి చెప్పాడు. ఆ రోజు ఏం జరిపిస్తాడో ఒక సామాన్య మానవుడికి చెప్పాడు, తన కొడుకు చెప్పుకున్నాడు దేవుడు. అంతే కదండి, ఐఎమ్ ఎ స్మాల్ పర్సన్ బిఫోర్ మై హెవెన్లీ ఫాదర్. ఆ ప్రపంచ చక్రవర్తి, ద ఫస్ట్ కాంకరర్ ఇన్ ద వరల్డ్ నెబుకద్నెజర్. అంచె దినాల్లో ఏం జరుగుతుందో, ప్రపంచ పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోతాయో అన్నది ఒక నెబుకద్నెజర్ చక్రవర్తికి చెప్పాడు. దేవుడు చెప్పాలంటే మరి ఆడి వాడికే చెప్పాలంటాం మనమైతే. పదాధ్యాయం 14వ వచనం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. దినముల అంతమందు, అయితే దినముల అంతమందు, దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతి నీకు తెలియజేయవచ్చాను. అంత్యదినములలో ఈ జనానికి ఏమి సంభవిస్తాయో నీకు చెప్పడానికి వచ్చాను దానియేలు. నేను నా పిల్లలకు చెప్పుకుంటాను, అందరికి ఎందుకు చెప్తాను? లేదో ప్రపంచంలో శ్రేష్ఠుడనే చక్రవర్తి ఎవడైనా ఉంటే ఒక అలెగ్జాండర్కి చెప్పమంటావా? జీవితాన్ని పాడు చేసుకున్నాడు, యవ్వనంలో కూలిపోయాడు. ఒక హిట్లర్కి చెప్పమంటావా? వాడి తుపాకీతో వాడే ఆత్మహత్య చేసుకున్నాడు. చరిత్రలో హీనులు వీళ్ళంతా, చరిత్రహీనులు. నా పిల్లలకు చెప్పుకుంటాను. ఇశ్రాయేలు కుమారులారా, రండి, రాబోవు దినములలో ఏం సంభవిస్తాయో నేను మీతో చెబుతాను. చివరిగా హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలీయులు తరువాత తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను, తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు ఈ దినముల అంతమంది. అబ్బా, మన గురించేనండి బాబు మొత్తం. మహా గొప్ప జాతకం, జాతకరత్నంలో మనమంతా. అంత్యకాలంలో పుట్టిన వాళ్ళు జాతకరత్నాలు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నందుటకై ఆయన యొద్దకు వత్తురు. ఎవరు? వీ పీపుల్, మనమే. ఇంతవరకు అంత్యదినాల్లో అక్రమాలు, అన్యాయాలు, అసమర్థులు, అక్రమకారులు అందరి గురించి విన్నాం, ప్రకృతి పరిస్థితుల గురించి విన్నాం, కానీ మన గురించి కూడా చెప్పాడండి. పుంకనయం ఎవరు ఉండరు అనేసాడు అనుకోండి, ఏమైపోతాం మనం? ఎవరు ఉండరు అన్నాడు అనుకోండి, మల చదువు నేను అన్నమాట, మల చదువు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నందుటకై ఆయన యొద్దకు వత్తురు. వాట్ ఏ వండర్ఫుల్ బ్లెస్డ్ పీపుల్ మై చిల్డ్రన్, మై సన్స్ అండ్ మై డాటర్స్. నిజంగా అండి, నా పిల్లల గురించి నేను ఎప్పుడు గర్వపడతానండి. మీరు నా మాటలన్నీ విని చేస్తున్నారా అనుకుంటున్నానండి. ఒకవేళ చేయకపోతే మీరు దేవునికి లెక్క చెప్పాలి. యాకోబు తన కుమారులు పిలిపించిట్లే నన్ను, మీరు కూడి రండి, రాబోవో దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసేదను. బి కేర్ఫుల్, బీవేర్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్.